శనివారం నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంతటా గణపతులు వాడవాడలా వేసిన మండపాల్లో కొలువు తీరనున్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని పోలీసు శాఖ భద్రత కట్టుదిట్టం చేస్తోంది. గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే వారు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టింది. నవరాత్రులు పూర్తయి వినాయక విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యే వరకు జిల్లా అంతటా పోలీసు శాఖ ప్రతి మండపం వద్ద నిఘా వేసింది. మండపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించే వారికి పలు షరతులను విధించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా నిర్వాహకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకు గాను గణేష్ ఉత్సవ్ నెట్ అనే ఒక వెబ్సైట్ లింకును పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. దీని ద్వారా మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, కమిటీ సభ్యుల వివరాలు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ, ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ దరఖాస్తు నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్ SHOకు వెళ్తుంది. తదనంతరం మున్సిపల్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో మండపాలను పరిశీలించి అనుమతులిస్తారు. దీనికి సంబంధించి మీ సేవలో తగిన రుసుము చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. కాగా శనివారం నుండి గణపతి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు పలు నిబంధనలు పాటించాలని భూపాలపల్లి DSP సంపత్రావు సూచించారు. రోడ్లపై గణేష్ మండపాలను ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దని, ఖాళీ ప్రదేశాల్లో ప్రతిష్ఠించుకోవాలన్నారు. వర్షాలు కురుస్తూ ఉండడంతో కరెంటు ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం, రాత్రి మండపాల వద్ద ఎవరైనా కాపలా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే మండపాలలో భక్తి పాటలు తప్ప అశ్లీల పాటలు పెట్టవద్దన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతోనే పండుగ జరుపుకోవాలన్నారు. నవరాత్రులలో భాగంగా అన్నింటికి గణేష్ ఉత్సవ కమిటీల వారిదే పూర్తి బాధ్యత అని సూచించారు. ఈ నెల 7th అనగా ఈ శనివారం నాడు మనకు గణపతి మండలంలో గణపతి ప్రతిష్టాపన జరుగుతుంది. వినాయకుని ప్రతిష్టాపన ముఖ్యంగా ఉత్సవం ఎవరైతే కమిటీ నిర్వాహకులు ఉంటారో వాళ్ళందరికీ ముఖ్యంగా సూచించేది ఏమనగా అంటే, ఎటువంటి రోడ్లకు ఆటంకం కలగకుండా దారికి ఎక్కడానికి కానీ వీలైతే ప్రైవేట్ ల్యాండ్ కానీ లేదంటే రోడ్డుకు ఆటంకం లేకుండా పక్కన వాళ్ళు గణపతి మండలాలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ ఇల్లీగల్ కాకుండా ఆథరైజ్డ్గా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి కూడా కొక్కలు వేసుకుంటే, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రాత్రిపూట కూడా తప్పకుండా ఆ కమిటీ వాళ్ళు డే అండ్ రాత్రి పగలు షిఫ్ట్ వైజ్ వాళ్ళు అక్కడ కాపలా ఉండాలి. ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు, అగ్ని ప్రమాదాలు కూడా. అఖండ దీపం ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా తప్పకుండా కమిటీ వాళ్ళే ఉండాలి. తర్వాత అక్కడ ఈ పాటలు కూడా భక్తి పాటలు పెట్టాలి. ఎటువంటి వేరే పాటలు, అశ్లీలమైన పాటలు కూడా పెట్టకూడదు. వీడియో చిత్రాలు కూడా ఎటువంటి కూడా దాని మీద అశ్లీలమైన అటువంటి కూడా సినిమాలు అక్కడ వేయకూడదు. తర్వాత ఏదైనా పోస్టులు కూడా యాంటీ కానీ ఏదైనా మతాన్ని కించపరిచినట్టు ఇంకో మతాన్ని అదిచేసినట్టు ఉండదు. అందరు కూడా భక్తిభావంతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటాను. ముఖ్యంగా మండప నిర్వాహకులందరికీ ఏంటంటే ఆన్లైన్లో ఒక లింక్ కూడా ఉన్నది. లింకులో ద్వారా ఆన్లైన్ అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కన్సర్న్ పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ నుంచి మాకు SDPO ద్వారా మాకు వస్తుంది. మేము అందరు కూడా వారి యొక్క విధి విధానాలను బట్టి మేము అందరికీ పర్మిషన్ ఇస్తాము. నిమజ్జనానికి కూడా వాళ్ళందరూ కూడా ఈసారి చెరువులలో బాగా వర్షభావం వల్ల ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ఎటువంటి డీజేలు అంటే పెద్ద ఎత్తున కాకుండా డీజేలు కానీ, తర్వాత మద్య మత్తులు కానీ, తర్వాత మైకులో ఎక్కువ సౌండ్స్ పెట్టి అది చేయకుండా ఉండడానికి వాళ్ళందరూ కూడా సహకరించి మంచి భక్తిభావంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత డే అవర్స్లో కూడా ఈ మండపాల దగ్గర కూడా ఎక్కువ సౌండ్స్ పెట్టి ఇతర మతాల పక్కపక్కన ఉన్న
వాళ్ళకి సంబంధించిన పక్కన పెట్టి ఎక్కువ సౌండ్స్ పెట్టి డే అంతా కూడా పాటలు పెట్టి బాగా ఎక్కువ వేరే వేరే పాటలు పెట్టి కూడా ఇబ్బంది కలగదు. ఎందుకంటే పాఠశాల అంటే పక్కనే వేరే వాళ్ళు పేషెంట్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా అందరిని కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.